So, dear students, perfect tense. ఇంతకు ముందు సింపుల్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నట్లే ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ కూడా అదేవిధంగా ఉంటుంది. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఈ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎలా ఉంటుంది, వాటిలో వచ్చేటువంటి మార్పులేంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో టేబుల్ ఆఫ్ పర్ఫెక్ట్ టెన్సెస్. సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ ఒక్కో సెంటెన్స్ తీసుకొని దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఎలా చెప్తామనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏంటంటే కాసేపటి క్రితమే, జస్ట్ ఇప్పుడే పూర్తయినటువంటి పనులు. ఓకే, అదే పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పుడో పూర్తయినటువంటి పనులు. లేదా ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక పని జరగడానికి ముందే ఇంకో పని జరిగిందనడానికి అనే సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇంతకుముందు మనం చూసాం కూడా దాని గురించి. ఓకే, సో ఇక్కడ టేబుల్ మాత్రం సింపుల్గా ఇవ్వడం జరిగింది, మీరు చూడండి తేడా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని పూర్తయిపోతుంది అని చెప్పడం కోసం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూస్ చేస్తాం. సో చూడండి, ఐ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మామిడికాయ తిన్నాను. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. ఓకే, ఐ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మామిడికాయ ఎప్పుడో తినేశాను. ఓకే, సో ఐ షెల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మామిడి పండు తినేస్తాను. ఓకే, తినేస్తాను అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫ్యూచర్లో ఇది కంప్లీట్ అయిపోతుందని పర్ఫెక్ట్గా చెప్పడం. వి హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, మేము మామిడి పండు తినేసాము, జస్ట్ ఇప్పుడే తినేసామన్నమాట. వి హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే మేము ఎప్పుడో ఒక మామిడి పండు తినేసాము. వి షెల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే మేము ఒక మామిడి పండు తినేస్తాము. ఎప్పుడు? అది రేపో ఎల్లుండో, వాటెవర్. ఓకే, ఏదైనా కావచ్చు. యూ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, యూ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో, యూ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, హీ హ్యాస్ ఈటెన్ ఎ మ్యాంగో, హీ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో, హీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, షీ హ్యాస్ ఈటెన్ ఎ మ్యాంగో, షీ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో, షీ విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, దే హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో, దే హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో, దే విల్ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. ఇక్కడ వర్బ్ చేంజ్ చేసాం చూడండి. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్, ఐ హ్యాడ్ రిటన్ ఎ లెటర్, ఐ షెల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్, వీ హ్యావ్ రిటన్ ఎ లెటర్, వీ హ్యాడ్ రిటన్ ఎ లెటర్, వీ షెల్ హ్యావ్ రిటన్ ఎ లెటర్, యూ హ్యావ్ రిటన్ ఎ లెటర్, యూ హ్యాడ్ రిటన్ ఎ లెటర్, you will have written a letter, he has written a letter, he had written a letter, he will have written a letter, she has written a letter, she had written a letter, she will have written a letter,
దే హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ దే హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ దే విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ సో ఇక్కడ జరిగేటువంటి మార్పుని గమనించారు కదా సో ఇక్కడ చూడండి నేను మెయిన్గా చెప్తాను ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం హ్యాస్ తర్వాత ఈటెన్ అనేది వాడాం ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ తర్వాత ఈటెన్ వాడాం తర్వాత ఐ హ్యావ్ ఈటెన్ అనేది వాడాం కదా ప్రజెంట్ పర్ఫెక్ట్లో సో పాస్ట్ పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి హ్యాడ్ రిటర్న్ హ్యాడ్ ఈటెన్ అయిపోయింది అంతే ఓకే హ్యాడ్గా మారిపోయింది హ్యావ్ అనేది అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి షెల్ హ్యావ్గా మారింది అంతే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ని మనం ఫ్యూచర్లోకి మార్చినప్పుడు కేవలం షెల్ అనేది యాడ్ అయింది లేదా యూ దే ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ కాకుండా మిగిలిన పర్సన్స్లో రిమైనింగ్ పర్సన్స్కి మాత్రం విల్ అనేది వచ్చింది సో ఇక్కడ షెల్ విల్ అనేది మాత్రం యాడ్ అయింది అంతే గమనించినట్లయితే ఓకే సో ఈ తేడాని గమనించి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు మేము ఇక్కడ ఈటెన్ రిటర్న్ అనేటువంటి రెండు వర్బ్స్ని తీసుకున్నాం అలాగే మీరు కూడా మీ సొంత వర్బ్స్ని ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి వర్బ్స్ని తీసుకొని దీంట్లో రీప్లేస్ చేసి మీరు ఈ వాక్యాలను ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ 9346780130 మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ www.kveasyenglish.com వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.